స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారంటూ తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలంటూ నిరుద్యోగ యువకులు కంపెనీ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ మలహన్ని ఫోమ్ కంపెనీలో స్థానికులు పలుమార్లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పందన లేకపోవడంతో కంపెనీ ముందు సుమారు 100 మంది నిరసన తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కంపెనీ సిబ్బంది కొందరు వ్యక్తులను అడ్డుకుని వారి వద్ద నుంచి వాటిని తీసేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నిరసనకారులు నిరసన విరమించిన అనంతరం స్థానిక నాయకులతో కంపెనీ యాజమాన్యం చర్చలకు దిగింది. సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం 90% స్థానికులకు అవకాశం కల్పించినప్పటికీ స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధాకరమన్నారు. మరి స్థానిక ఉద్యోగకి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. 2 నెలలు అవుతుంది దాదాపు. మరి ఇక్కడ ఉన్న మా స్థానికంగా ఉన్న కంపెనీలో మా స్థానికులకే ఉద్యోగాలు లేవు. మరి చాలామంది బయట వాళ్ళు చేస్తున్నారు. మరి కాంట్రాక్ట్లు కూడా మరి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు. కనీసం శంకరాంపేట వాళ్ళు ఇక్కడ స్థానికంగా గ్రామంలో కనీసం కూలీ చేస్తాక కూడా మేము అర్హులం కాదా? మరి ఇక్కడ మరి మీకు వచ్చే పొల్యూట్ ఏమో మా గ్రామం భరిస్తుంది. ప్రజమనేం కూడా మరి స్పందించి మా స్థానికులకి ఉద్యోగాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఒకవేళ వాళ్ళతో ఈ చర్చలు కింద విఫలమైతే నెక్స్ట్ చర్యలు ఏందనేది నెక్స్ట్ ప్రకటిస్తాను.